ఇన్స్పిరేషన్ లెట్స్ సీ బ్లాగ్ అన్నమాట. Hi and welcome back to my channel Hima Ready Vlogs. If you're watching me for the first time, I'm Hima. I will be doing videos on different content. So make sure you subscribe to my channel, hit the bell icon so that you can watch my videos as soon as possible. So already chala fast ga ipesam kada, so already glimpse chusaru kada ikkada vlog cheyadan try chesanu, but avvaledu public lo teeyadan chala kashtam ayipoyind anamata. So andukane ila vedtunnan video. So nen Begum bazar ellanu anamata ma friend tho kalisi ellanu. Normal ga aithe memu akka tho velthanu eppudu tan chatrik teeskelthundi ilanti items anni bulk lo techukodaniki wholesale lo, but ee sari thanaku kudarledu ani cheppesi na friend tho ellanu chatriki. So ila tic tac pins, side pins ani cheppesi na agar ayipoya I think 1.5 years బ్యాక్ ఒకటేసారి బల్క్లో తెచ్చుకున్నాము, అవి అన్నీ పోయినాయి. సో అన్నీ పోయినాయి అన్నమాట. ఇప్పుడు అన్నీ మళ్ళీ రీస్టాక్ చేయాలి కాబట్టి వెళ్ళి తెచ్చుకున్నాను. ఇది నార్మల్ షిమరీ టిక్ టాక్ పెన్ను, అది వచ్చేసి ముందు చూపించింది వచ్చేసి మ్యాట్ అనమాట. సో ఇట్లా పిన్స్ శారీ ఐ మీన్ శారీ కట్టుకున్నప్పుడు ఇలాంటి పిన్స్ బాగుంటాయని చెప్పేసి ఇలా సైడ్ పిన్స్ కూడా తీసుకొచ్చుకున్నాను. ఇవి క్లచ్చెస్, హెయిర్ పైకి పెట్టుకుంటే టోటల్ హెయిర్ మొత్తం క్లచ్లో రావాలి అని చెప్పేసి ఇలా తీసుకొచ్చాను. వీటి ప్రైజెస్ అన్నీ మీకు స్క్రీన్లో మెన్షన్ చేస్తాను. సో ఇలా తెచ్చుకున్నాం అనమాట. అండ్ ఇలాంటి క్లిప్స్ నార్మల్ హాఫ్ హెయిర్ పెట్టుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అలాంటి క్లిప్స్ కూడా తీసుకొచ్చాను. అండ్ సో ఇలా షాపింగ్ చేశాను నార్మల్గా. అండ్ వ్లాగ్ చేయలేదు, సారీ, బట్ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను వ్లాగ్ చేయడానికి. సో ఇట్లా క్లిప్స్ తీసుకొచ్చాము. అండ్ ఇది ఒక టైప్ ఆఫ్ క్లిప్ అన్నమాట, క్లచెస్ అంటారు కదా, క్లచెస్, ఆ క్లచ్ తీసుకొచ్చుకున్నాను. అండ్ ఇంకా వీడియో లాస్ట్ వరకు చూడండి, వీడియో నచ్చితే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఓకేనా, మిస్ చేయొద్దు. సో ఇలా రబ్బర్ బ్యాండ్స్, సో చాలామంది గర్ల్స్ ప్రాబ్లం ఏంటంటే ఎన్ని స్క్రంచీస్ కొన్నా కానీ అవి పోతూనే ఉంటాయి. సో నా దగ్గర బ్లాక్ అయి ఉన్నాయి, బట్ స్టాకప్ చేయాలి కదా అని చెప్పేసి అలా తీసుకొచ్చాను. ఏవైనా కానీ మీరు ట్వైస్ చూడండి. సో నేను బేగం బజార్ వెళ్ళింది మెయిన్గా బ్యాంగిల్స్ కోసం, ఎందుకంటే నా దగ్గర ట్రెడిషనల్ వేర్ ఉన్నాయి కానీ బ్యాంగిల్స్ లేవు వేసుకోవడానికి చేతికి. సో అందుకనే బ్యాంగిల్స్ కొందాము అని చెప్పి వెళ్ళాను. సో ఇలా బ్యాంగిల్స్, ఇది 100 రూపీస్ బ్యాంగిల్ సెట్ అన్నమాట. అండ్ ఇది కూడా 100 పర్ల్ బ్యాంగిల్. నెక్స్ట్ సో ఇది కూడా 100 రూపీస్. అండ్ ఒకటి వచ్చేసి 85 ఐ థింక్. సో ఇది 100 రూపీస్ బ్యాంగిల్, ఒక షాప్లో తీసుకున్నాము. ఇది వచ్చేసి 150 రూపీస్. దిస్ బ్యాంగిల్ ఈస్ వెరీ నైస్, మల్టీ కలర్లో బాగుంటుంది, పర్ల్స్తో వచ్చింది. సో ఇది 150 రూపీస్ బ్యాంగిల్. అండ్ ఇది ఇది 100 అనుకుంటా, 100 or 85, ఐ డోంట్ రిమెంబర్. 85 ఐ థింక్. సో ఇట్లా బ్యాంగిల్స్ తీసుకున్నాను మెయిన్గా. సో ఈ బాక్స్ వచ్చేసి మా సిస్టర్ కోసం తీసుకున్నాను. ఈ బాక్స్ టోటల్గా 400 పడింది. ఒక్క కలర్తో డజన్ బ్యాంగిల్స్ ఉన్నాయన్నమాట. సో అట్లా బాక్స్ మొత్తం తీసుకున్నాను, తనకి శారీస్ మీదకి బాగుంటుంది అని చెప్పేసి అడిగాము, తక్కువ చేయమని చెప్పేసి, బట్ కుదరలేదు. నాకు బార్గెనింగ్ అస్సలు రాదు, చాలా పూర్ నేను బార్గెనింగ్లో, బట్ మా సిస్టర్ అయితే సూపర్ బార్గెన్ చేస్తుంది. సో ఇంటికి వచ్చాక పడ్డాయి కూడా మంచిగా గట్టిగా, నీకు అసలు బార్గెనింగ్ రానే రాదు, ఎందుకు వెళ్తావో ఏంటో షాపింగ్కి అని చెప్పేసి పడ్డాయి కూడా. బట్ ఇట్స్ ఓకే, ఇగ్నోర్ చేయొచ్చు, ఎందుకంటే నేర్చుకోవాలి కదండి షాపింగ్ చేయడం. నాకు అలవాట్లేదు ఒక్కదాన్ని వెళ్ళడం, అక్క వాళ్ళతోనే వెళ్తాను మోస్ట్లీ, అక్క మమ్మీ వీళ్ళతోనే అలవాటు. సో ఇట్లా సెట్ బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ ఈ రెండు బెల్ట్, సారీ బెల్ట్ అంటారు కదా, వడ్డానం లాంటివి తీసుకున్నాను అనమాట. సో ఇది 250 ఈచ్ పడింది, రెండు తీసుకున్నాను. సో మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో లాస్ట్ వరకు ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. ఇలాంటి వీడియోస్ నేను చాలా పోస్ట్ చేస్తాను, సో ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్